పిల్లలు నేను మీ కథలతో బామ్మను వచ్చాను ఇప్పుడు మనము మా నాన్న అటకపై లేరు అనే కథను విందాం దక్షిణ సముద్ర తీరంలో కన్నప్ప అనే చిన్న వ్యాపారి ఉండేవాడు అతనికి భార్య మూడేళ్ల కొడుకు ఉన్నారు తప్పటడుగులు వేసే నాటి నుంచే ముద్దు ముద్దుగా మాట్లాడే కొడుకంటే కన్నప్పకు చెప్పలేనంత ప్రేమ వాడి మాటలను తాను విని ఆనందించడమే కాదు ఇంటికి వచ్చిన బంధువులు మిత్రుల ఎదురు కూడా వాణ్ణి మాట్లాడించి వాళ్ళని వినమని బలవంత పెట్టి మురిసిపోతూ ఉండేవాడు కన్నప్ప పత్తిని పత్తి గింజలను కొని మారుబేరానికి అమ్మేవాడు పక్క పట్టణంలో పత్తి విరివిగా వచ్చి దిగిందని చేతిలో రొక్కం ఉంటే చౌక ధరకు కొనవచ్చునని వ్యాపార మిత్రుడొకడు అతనికి చెప్పాడు తన వద్ద చాలినంత డబ్బు లేకపోవడం వల్ల కన్నప్ప వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళి మూడు నెలల్లోగా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని ఐదు వందల రూపాయలు అప్పు తెచ్చాడు ఆ డబ్బుతో వచ్చినంత పత్తిని కొని తెచ్చాడు సరుకును ఇప్పుడంతా ముట్టుకోగోను ధర బాగా పెరిగాక అమ్మితే మంచి లాభాలు వస్తాయి ఆ తర్వాత చూడు మన దశ తిరుగుతుంది నన్ను మించిన వాడుండడు అంటూ భార్యతో గొప్పగా చెప్పాడు మర్నాడే వెళ్ళి పట్నంలో ఒక పెద్ద గిడ్డంగిని అద్దెకు తీసుకొని కొన్న పత్తిని అందులో భద్రపరిచాడు నెల రోజులు గడిచాయి ఒకనాడు తెల్లవారక ముందే ఆకాశం మేఘావృతమైంది చిలికి చిలికి గాలివాన సాయంకాలానికి తుఫాన్లా మారింది ఆ తుఫాను దెబ్బకు పెద్ద పెద్ద చెట్లు నెలకూలాయి ఇండ్ల కప్పులు ఎగిరిపోయాయి కన్నప్ప పత్తి గిడ్డంగి పైకప్పు ఒకవైపు ఎగిరిపోవడంతో వర్షానికి పత్తి అంతా తడిసి ముద్దయింది దాన్ని చూసిన కన్నప్పకు మతి తప్పినంత పని అయింది కాలువాలిన పిల్లలా అటూ ఇటూ తిరుగుతూ ఇప్పుడేం చేయను గిడ్డంగి వాడికి అద్దె చెల్లించాలి వచ్చే నెలలో వడ్డీ వ్యాపారి అప్పు తీర్చాలి కాదంటే ఒప్పుకునే ఘటం కాదు అని భార్యతో ఓ వాపోయాడు ఒక పని చేయండి మీరు ఆ వ్యాపారికి ఇవ్వవలసిన డబ్బు కూడబెట్టేటంత వరకు మన ఊరు వదిలి వెళ్ళండి కావాలంటే ఉత్తరాధిని ఉన్న మన బంధువుల ఇళ్ళకే వెళ్ళవచ్చు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడల్లా తమ ఇళ్లకు రావడం లేదని బాధపడుతూ ఉంటారు కదా పైగా వాళ్ళ నుంచి అపురూపంలో ధన సహాయం కూడా అడగవచ్చు మన పరిస్థితి తెలిస్తే సాయపడగలరు అనుకుంటాను అని సలహా ఇచ్చింది భార్య నిజమే రెండు మూడు నెలల తర్వాత ఇస్తానని వాళ్ళ నుంచి డబ్బు తెస్తే వడ్డీ వ్యాపారి గండం నుంచి బయటపడవచ్చు నేను ఈరోజే బయలుదేరుతాను అన్నాడు కన్నప్ప మన్నాడే కన్నప్ప ప్రయాణమవుతూ కొడుకుతో నాన్న నేను మన బంధువుల ఊరు వెళ్ళొస్తాను వచ్చేటప్పుడు నీకు ఆడుకునేటందుకు కావలసినవన్నీ తెస్తాను అని చెప్పి వెళ్ళాడు మూడు నెలలు గడువు పూర్తిగా కానీ వడ్డీ వ్యాపారి వచ్చి కన్నప్పను గురించి అతని భార్యను అడగ్గా తన భర్త బంధువుల ఊరికి వెళ్ళాడని ఒక వారం తర్వాత వస్తాడని ఆమె చెప్పింది అవునవును వచ్చేటప్పుడు మా నాన్న నాకు కావలసిన ఆట వస్తువులన్నీ తెస్తానని చెప్పాడు అన్నాడు అమ్మ కొంగు పట్టుకుని నిలబడ్డ కొడుకు వడ్డీ వ్యాపారి వాడి కేసి చూస్తూ చిన్నగా నవ్వి తర్వాత కన్నప్ప భార్యతో ఒక వారంలోగా తన బాకీ చెల్లించాలని హెచ్చరించి వెళ్ళాడు ఆ రోజు రాత్రి ఊరంతా మాటుమణియాక ఎవ్వరూ చూడకుండా కన్నప్ప ఇంటికి తిరిగి వచ్చాడు డబ్బు లభించిందా అని అడిగింది భార్య లేదన్నాడు కన్నప్ప నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు మరో మూడు రోజుల్లో ఆ వడ్డీ వ్యాపారి తన మనుషులతో మన ఇంటి మీదకు రావడం ఖాయం అన్నది భార్య మళ్ళీ ఎక్కడికైనా పారిపోదామా అనుకున్నాడు కన్నప్ప కానీ వడ్డీ వ్యాపారి మనుషులు కన్నప్ప ఇంటి మీద ఒక కన్ను వేసి ఉంచారు తెల్లవారేసరికల్లా కట్టగట్టుకు వచ్చి కన్నప్ప ఇంటి తలుపు తట్టారు కన్నప్పకు వలలో చిక్కుకున్నట్టయింది డబ్బులు ఇవ్వకుండా వారు కంటబడితే దేహశుద్ధి చేస్తారేమో అని భయపడ్డాడు భార్యతో నేను అటక మీదకి ఎక్కి దాక్కుంటాను వచ్చిన మొరటి విధావలను తిప్పి పంపడానికి ప్రయత్నించు అంటూ గబగబా అటకపైకి ఎక్కాడు కన్నప్ప కొడుకు దీన్నంతా గుడ్లప్పగించి చూస్తున్నాడు వడ్డీ వ్యాపారి వింట వచ్చిన మనుషుల ఓర్పు నశించింది తలుపు తలుపును దబదబా బాధసాగారు కన్నప్ప భార్య తలుపు తెరిచి వెలుకలకి చూస్తూ ఎవరు మీరు ఎందుకలా తలుపులు విరగబాతున్నారు అన్నది కోపం నటిస్తూ మేము ఎవరమా నీ భర్తను పులు చెప్తాడు వివరంగా అన్నాడు వడ్డీ వ్యాపారి వెటకారంగా ఆయన ఇంట్లో లేరు కావాలంటే మీరే వచ్చి లోపల చూసుకోండి అన్నది కన్నప్ప భార్య తొనక్కుండా వడ్డీ వ్యాపారితో పాటు ఆయన మనుషులు ఇంట్లోకి చొరపడి కన్నప్ప కోసం ఇల్లంతా వెతకసాగారు వాళ్ళ వెంటే కన్నప్ప కొడుకు కూడా వెళ్ళాడు వాళ్ళ కంటికి కన్నప్ప కనిపించలేదు తన తండ్రి వాళ్ళు దాగడ మూతలు ఆడుకుంటున్నారని అనుకున్నాడో ఏమో కన్నప్ప కొడుకు తన తండ్రికి సాయం చేద్దామని ఉన్నట్టుండి మా నాన్న అటకపై లేరు అన్నాడు వడ్డీ వ్యాపారి తలపైకెత్తి అటకేసి ఒక్క క్షణం చూసి నవ్వాడు అదే నవ్వుతో అమాయకమైన ముఖం చూసి వాడు బుగ్గ గిల్లాడు అసలు విషయం గ్రహించి పక్కున నవ్వాడు తరువాత కన్నప్ప భార్యతో మొదట నీ భర్తను కిందకు దిగిరమ్మను బాకీ తీర్చడానికి నేను మరొక నెల రోజులు గడువిస్తున్నానని చెప్పు అంటూ ఇంటి బయటకు నడిచాడు ఆయన మనుషులు కూడా ఆయన వెంట నడిచారు ఆ ఇంటి వాకిలు దాటి వడ్డీ వ్యాపారి తిన్నగా వీధిలో అడుగుపెట్టాక భుజాలు ఎగరవేస్తూ మా నాన్న అటకపై లేరు మా నాన్న అటకపై లేరు అంటూ నవ్వుతూ నడవసాగాడు కథ కంచికి బామ్మ ఇంటికి పిల్లలు మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి